ఇక రియా ఆసుపత్రిలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రొఫెసర్ల తీరుపై వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని గవర్నర్ కి లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రొఫెసర్ల పేర్లతో సహా ఆవిడ ప్రస్తావించారు. ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవిడ చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాగే ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ల లైంగిక వేధింపులకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దపడారని కూడా ఆవిడ ఫిర్యాదు చేశారు. లొంగిపోకపోతే ప్రాక్టికల్ మార్కులు వేయనని ప్రొఫెసర్లు బెదిరిస్తున్నట్టుగా ఆవిడ చెప్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, శ్రీవారి పాదాల చెంత ఎవరైతే డాక్టర్ గా పనిచేస్తున్నారో, రొయా విభాగాధిపతిగా ఉన్నటువంటి రవికుమార్, అదేవిధంగా డాక్టర్ కిరీటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శశిధర్ అనే ముగ్గురు వ్యక్తులు కూడా, అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ శిల్ప అనే ఆమెను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. తను ఎంత మొర పెట్టుకున్నప్పటికీ కూడా వచ్చి లొంగిపోతే తప్ప కనీసం ప్రాక్టికల్ మార్క్స్ కూడా వేయమని కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా పలుమార్లు వైస్ ఛాన్సలర్ కి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కమిటీ ఒక విషయాన్ని జరిపినప్పటికీ కూడా ఇటువంటివి ఏమీ జరగలేదని చెప్పి కూడా వారికి ఫేవర్ గానే, డాక్టర్లకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫేవర్ గానే కూడా రిపోర్ట్ ను అందించడంతో ఆమె మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్యకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి. అయితే ఈ ఉదంతం అంతా కూడా చాలా లేట్ గా ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. తను తన 3 సంవత్సరాల బిడ్డ తను వివాహిత కావడంతో 3 సంవత్సరాల బిడ్డ కూడా కలిగి ఉండటంతో బిడ్డను చూసే తను ఆత్మహత్య కూడా ఆపుకొని తిరిగి గవర్నర్ ని అదేవిధంగా లోకేష్ ని సంప్రదించితే తనకి ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని కూడా వాళ్ళకు కూడా ఈమెయిల్ ద్వారా కూడా లేఖలు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నన్నటి దినాన గవర్నర్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే శిల్ప బాధితురాలు ఉందో తన పట్ల పూర్తి విచారణ జరిపిన అనంతరం రిపోర్ట్ ను కూడా తనకు పంపించమని చెప్పి కూడా గవర్నర్ ఈమెయిల్ ద్వారా కూడా విభాగాధిపతిని అదేవిధంగా వైస్ ఛాన్సలర్ ని అందరూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ MBBS కంప్లీట్ చేసుకుని శిల్ప 3 సంవత్సరాలు కూడా PG కోర్సు నిమిత్తం తిరుపతి చిల్డ్రన్స్ వార్డ్ లో ట్రైనీ డాక్టర్ గా పనిచేస్తుందో ఈమెను కూడా గత 2-3 నెలలుగా కూడా ఇంకా 20 రోజుల్లో ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో కూడా తను వచ్చి తాము లొంగితే తప్ప ఆ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ లో తను పాస్ చేసే సిచ్యువేషన్ లేదంటూ కూడా రవికుమార్ ఎవరైతే ఆ విభాగ అధిపతి ఉన్నాడో మరి టార్చర్ చేస్తున్నాడు అంటూ కూడా పలుమార్లు వాపోయినటువంటి పరిస్థితి. అయితే మీడియా ముందుకు రావడానికి శిల్ప నిరాకరించడంతో కూడా లోపలే కూడా వీటన్నిటినీ కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. కలెక్టర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఏదైతే రిపోర్ట్ ఉందో అది త్వరగా పూర్తి చేసి తనకు కూడా పంపించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ పద్యంలో కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే శిల్ప మాట్లాడుతున్న నేపథ్యంలో తన అసభ్యంగా చాలా నీచంగా మాట్లాడుతున్నారు డాక్టర్లు. ఏదైతే శరీర అంగాలు ఉన్న విషయంలో కూడా ఎత్తి చూపుతూ అదేవిధంగా నెలసరులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా అనేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా మీద తన మీద ఒక్కటే కాదు ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయితే ప్రాక్టికల్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉన్న నేపథ్యంలోనూ కూడా విద్యార్థులు ఎవరూ కూడా వారిపైన కంప్లైంట్ చేయడానికి ధైర్యం చాలడం లేదు. తప్పనిసరి ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ముగియగానే కూడా మరికొందరు కూడా ఇలాంటి బాధ్యతలు వెలుగు చూస్తుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈ తమకు ఉపాధ్యాయులుగా ఉండటానికి అర్హత ఎటు మాత్రం లేదు. ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలని కూడా శిల్ప ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. కౌశ రైట్. ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ ఏమంటున్నారు లోకేష్? గతంలో కూడా అనేక సార్లు మనం ఇలాంటివి వింటూ వచ్చాం. ఎన్నో ఏళ్లుగా ఈ కాలేజీల్లో ఎవరైతే మార్క్స్ కి సంబంధించి ప్రధానంగా యూనివర్సిటీలో పిల్లలు ఇలాంటి వేధింపులకు గురి చేయడం అనేక సందర్భాల్లో మనం విన్నాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక మెడికల్ విభాగంలో ఉన్న డైరెక్ట్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ గా ఉన్న వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అలాంటిది ఇట్లాంటి నీచమైన బుద్ధి కలిగి ఉన్న పట్ల ఒక పక్కన చట్టాలు వస్తున్నాయి, చట్టాలు మారుతున్నాయి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే చట్టాలు రీచ్ అవ్వట్లేదు, తప్పులు చేస్తున్నారు అని అనుకుంటే ఒక ఒక విధంగా ఉంటుంది. కానీ ఇంత ఎడ్యుకేటెడ్ చెప్పాల్సిన వాళ్ళు ఇలా చేయడం పట్ల విద్యార్థులు ఏమంటున్నారు? మిగతా వాళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ చూపిస్తున్నారా? మిగతా స్టూడెంట్స్ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ రాబట్టగలిగారా వీళ్ళు? ఖచ్చితంగా కోసర్, ఏదైతే మిగతా స్టూడెంట్స్ కూడా ఇలాంటి బదులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నప్పటికీ కూడా వారైతే మాత్రం త్వరలో ప్రాక్టికల్స్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రాక్టికల్స్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ విభాగాధిపతి అయినటువంటి ఇప్పుడు ఈ బాధిత మహిళ చెప్తున్నటువంటి రవికుమార్, అదేవిధంగా కిరీటి ఎవరైతే ఉన్నారో వారి చేతుల్లోనే, వారి చేతుల మీదుగానే ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రాక్టికల్స్ మార్క్స్ కూడా వాళ్ళే వేసే సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఏదైతే వారిపైన వ్యతిరేకంగా
ఆరోపణలు చేసేదానికని లేదా జరిగిన నిజాలను చెప్పడానికి కానీ ఎవరైనా సిద్ధమై ముందుకు రావడానికి కూడా ఇదే భయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే వారిపై నోరు మెదిపితే తన ప్రాక్టికల్స్ మార్క్స్ కట్ చేసి పూర్తిగా పీజీ కోర్సు 3 సంవత్సరాలు చదివిన కోర్సు కూడా పూర్తిగా వ్యర్థమవుతుందనే నేపథ్యంలో కూడా పది మంది విద్యార్థులు సంకోచం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రవికుమార్ ఎవరైతే విభాగాధిపతి ఉన్నాడో ఇతను అదేవిధంగా 2002 సంవత్సరంలో కూడా ఇలాంటి ఉదంతమే ఒకటి తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. వార్డ్ లో పనిచేస్తున్నటువంటి విధుల్లో ఉన్నటువంటి ఒక హౌస్ సర్జన్ కూడా ఆ రోజు 2002 సంవత్సరంలో కూడా ఇతను అసభ్యంగా ప్రవర్తించిన సిచ్యువేషన్ తో కూడా విద్యార్థులు అందరూ కూడా ఆ రొయ్యా ఆసుపత్రి ముందు కూడా అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్పటి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి రొయ్యా సూపరింటెండెంట్ అతన్ని కడపకు ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా 2 ఏళ్ళు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అతను మళ్ళా తిరిగి అదే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని తిరిగి అదే విభాగానికి రొయ్యాకి కూడా మరి ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏదైతే కమిటీ వేశామని మీరు చెప్తున్నారో వారందరూ కూడా ఇతనికి చాలా ఫేవర్ గా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ లోకల్ గా ఉన్నటువంటి రొయ్యా ఆసుపత్రి కావచ్చు లేదా స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు లేదా ఉద్యోగులు ఎవరి ద్వారా కమిటీ నిర్వహించినా కూడా వారందరూ కూడా ఖచ్చితంగా రవికుమార్ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఇద్దరు ఉన్నారో శశిధర్ అదేవిధంగా కిరీటి వీళ్ళకి ఎవరుగానే ఖచ్చితంగా కమిటీ రిజల్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. తనకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కమిటీల ద్వారా న్యాయం జరగదు. ఖచ్చితంగా బయట వ్యక్తుల ద్వారా ఇది నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే జరుగుతున్న నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుకనే తను డైరెక్ట్ గా గవర్నర్ కూడా లేఖ రాయడం జరిగిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి శిల్పాది కౌశల్. రైట్, ఇప్పుడు డైరెక్ట్ గా గవర్నర్ కే లేఖ రాసింది, గవర్నర్ కూడా స్పందించారు, అయితే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళపై యాక్షన్ ఎలా ఉండొచ్చు లోకేష్? ఖచ్చితంగా ఇప్పటికే నన్నటి దినాన ఒక కమిటీ అయితే సిమ్స్ వీసీగా ఉన్నటువంటి వారిని అదేవిధంగా మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రొఫెసర్లతో ఒక కమిటీ ఇప్పటికే కూడా విచారణ చేపట్టింది. అయితే శిల్ప కొద్ది కాలంగా కూడా వీళ్ళ టార్చర్తోనే కూడా కొద్దిగా మానసికంగా ఆందోళనకి గురయ్యి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతోనే కూడా తన భర్తకు ముఖం చూపించలేక పిల్లలతో కూడా ఈ స్ట్రెస్ ను పంచుకోలేక తను ఆత్మహత్య చేసుకుంటానంటూ చెన్నైకి వెళ్లిన నేపథ్యంలో తిరిగి బిడ్డ గుర్తుకు రావడంతో కూడా తిరిగి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇదే అలసుగా ఇదే సాకుగా తీసుకుని శిల్ప ఒక మెంటల్లీ డిసార్డర్ లోకి వెళ్ళిపోయింది. తను కరెక్ట్ గా డ్యూటీ చేయట్లేదు కాబట్టి తనపై అవినీతి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అలాంటి పనులు చేయలేము అని చెప్తున్నప్పటికీ కూడా నేను కరెక్ట్ స్టేజ్ లోనే ఉన్నాము, అలాంటప్పుడు నేను ఎలా డ్యూటీ చేయగలుగుతాను, కరెక్ట్ గా నాకు మైండ్ సెట్ కరెక్ట్ గా లేనప్పుడు ఇలాంటి పీడియాటిక్ వార్డ్ లో పనిచేయడానికి నేను అర్హురాలను కాదు, ఇన్ని సంవత్సరాలు నా సేవలను ఉపయోగించుకొని ఇవాళ నన్ను సైకాట్రిస్ట్ డిసార్డర్ గా చెప్పడం అన్యాయం. ఇది ఖచ్చితంగా బయట వ్యక్తుల ద్వారా ఎంక్వైరీ చేస్తే మాత్రం నిజానిజాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఆ నిజానిజాలు నిరూపించిన తర్వాత ఖచ్చితంగా కూడా వారిద్దరిని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికే కూడా కలెక్టర్ నిన్న రాత్రి కూడా ఫోన్ చేసి వీసీ వైస్ ఛాన్సలర్ తో మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బయట వ్యక్తులతో విచారణ చేపట్టిన అనంతరం నిజానిజాలు నిరూపించిన అనంతరం ఖచ్చితంగా వారు ముగ్గురిని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కౌశల్. రైట్, అలాగే ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి అయితే ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడారా లేదంటే వీళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఏదైనా బుకాయించారా, లేదు మా అలాంటివి ఏం చేయలేదు అని అంటున్నారు, వాళ్ళ వైపు వాదన ఎలా ఉంది, వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు, ఏమైనా మనతో ఎవరైనా మా స్పందన తెలియజేశారా? శిల్ప ఆరోపించిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అమ్మాయి మా కూతురు వైలాంటిది, మేమైతే మాత్రం అలాంటి చర్యలకి ఏది పాల్పడలేదు, అమ్మాయి సైకియాట్రిక్ డిసార్డర్ గా ఏదో ప్రాబ్లం ఉండటం వల్లే తమపైన ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా మేము ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ లో మనం చూసుకున్నప్పుడైతే కూడా మాపైన ఎలాంటి ఆరోపణలు లేవు, తను ఒక్కటి మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేయడం, మిగిలిన విద్యార్థులు చేయకపోవడంతో కూడా అదే వారికి ఒక అస్త్రంగా కూడా మారింది. ఎటువంటి విద్యార్థులు చేయనప్పటికీ ఏం మాత్రమే చేస్తుంది అంటూ కూడా అసిస్టెంట్ ఆఫీసర్లు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం బుకాయిస్తున్నటువంటి పరిస్థితి. అయితే శిల్ప ఏదైతే ఉందో ఖచ్చితంగా తన ఎగ్జామ్ ఎటు ఉన్నప్పటికీ కూడా తన శీలము అదేవిధంగా ఈ లైంగిక వేధింపులు ఇలాంటి వారిని బయట పెట్టే ధ్యేయంగానే ఫ్యూచర్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా తాను తెరపైకి వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి కూడా తాను సమిద్ధనై పోరాటం చేస్తాను, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతానని చెప్పి కూడా శిల్ప పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మరి ఈ పరిస్థితిలో శిల్ప కానీ తన ఫ్రెండ్స్ కానీ కేవలం వీళ్ళని సస్పెండ్ చేస్తే శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు?
హాఫ్ ద రికార్డ్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు కూడా శిల్పాపైపై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇలాంటి ఉదంతాలు పలు విద్యార్థులు కూడా ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఉపాధ్యాయులను ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిజాలు నిరూపించినంత మాత్రం వీరిని కఠిన కారాగార శిక్షకు కూడా వీరు ఏమాత్రం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీరిని ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని కూడా విద్యార్థులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అయితే శిల్ప భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా శిల్పాకి అండగా నిలిచినటువంటి పరిస్థితి, తనకి తన వైఫ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఇంట్లో కూడా అవుట్ సైడ్ కూడా బాగా సెట్ అవుతూ కరెక్ట్ గానే తిరుగుతుంది, డ్యూటీ కూడా కరెక్ట్ గానే చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. అలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటిది ఏదైనా ఉంటే ఇలాంటి ఈమెయిల్స్ కానీ ఇంకేదైనా కానీ ఎలా చేస్తారు అని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి నిరూపణలు నిజాలు బయట కమిటీ వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆ కమిటీ ఎప్పుడు విచారణ చేపడుతుంది, ఆ కమిటీని ఎప్పుడు నియమిస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ కమిటీ ఏదైతే రిజల్ట్స్ వ్యక్తం చేస్తుందో దానిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కౌశల్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నర్ ఆదేశాల మేరకు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది, ఒక కమిటీ వేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది, మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? సార్, విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి అధ్యాపకులు దారి తప్పుతున్నారు. ఏదైతే మనం చూస్తే రూయా మెడికల్ హాస్పిటల్లో ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక పీడియాట్రిక్ స్టూడెంట్ కు మార్కులు వేయాలంటే ఖచ్చితంగా తమతో గడపాలి అంటూ ముగ్గురు ప్రొఫెసర్లు అతి దారుణంగా ఆమెను వేధించారని చెప్పేసి బాధితురాలు గవర్నర్ కు లేఖ రాయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రుయా పీడియాట్రిక్ విభాగం హెడ్ గా ఉన్నటువంటి రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరీటి, అసోసియేట్ ప్రొఫెసర్ శశికుమార్ ఈ ముగ్గురు కూడా తనను ఏదైతే ల్యాబ్ లో కూడా తనను ఒంటరిదాన్ని చేసి వేధిస్తున్నారని, తనకు పెళ్ళయిందని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినట్లేదు అని చెప్పేసి ఆమె తన బాధను పూర్తిగా వివరిస్తూ గవర్నర్ కు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ అందుకున్నటువంటి గవర్నర్ స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీని ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపి పూర్తి వివరాలతో ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ కూడా ఒక నివేదికను తయారు చేసి గవర్నర్ కి ఇచ్చారు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజ్ రుయా మెడికల్ కాలేజీ కాకుండా పండు మెడికల్ కాలేజ్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేటువంటి అంశాన్ని కూడా ఈయన తన నివేదికలో పేర్కొనడం జరిగింది. దీనన్నిటికీ సంబంధించి ఒక కమిటీని కూడా వేయాలి అని చెప్పేసి ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అతను గవర్నర్ కు అందజేసే అవకాశం ఉంటుంది. గవర్నర్ కు అందజేసిన తర్వాత తదుపరి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, ఈ ముగ్గురు ప్రొఫెసర్లపైన వేటు వేస్తుందా లేకపోతే భవిష్యత్తు తదుపరి ఎలా ముందుకెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, మరి ఆ అమ్మాయి తరపున వాళ్ళని అందరు మాత్రం న్యాయం జరగాలని కోరుకున్నారు, వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకున్నారు, మరి ఈ సస్పెన్షన్ కి ఇంకా టైం పడుతుందా, వెంటనే ఇప్పుడు సస్పెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదైతే ఈ నివేదిక అందిన వెంటనే దీనికి సంబంధించిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మామూలు విషయం కావచ్చు కాబట్టి. అందులో ఏదైతే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగినటువంటి ఘటన కాబట్టి అది గవర్నమెంట్ కూడా ఈ వ్యవహారంలో కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి వేధింపులకు పాల్పడ్డారో వీళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు అని చెప్పేసి అటు ప్రభుత్వ వర్గాలు కూడా ఇప్పటికే ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి గవర్నమెంట్ దృష్టిలో కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. అదేవిధంగా ఏదైతే విద్యా ఈ సహచర విద్యార్థులు కూడా ఈ ప్రొఫెసర్ల భాగవతానికి సంబంధించి ఒకరొకరు కూడా బయటకు వస్తున్నారు. వీళ్ళు ఈ విద్యార్థినే కాకుండా పలు విద్యార్థులు ఇప్పుడే కాకుండా లాస్ట్ ఇయర్ లో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి విద్యార్థులను కూడా వీళ్ళు ఇలాగే వేధించారు. అయితే వాళ్ళు చెప్పుకోలేకపోయారు బయటికి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ తంతు పైన విచారణ జరిపి బాధితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారం పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు. వాళ్ళ పైన సీరియస్ చర్యలు తీసుకోకపోతే తదుపరి తాము కోర్టుకు కూడా వెళ్ళేందుకు కూడా సిద్ధం ఉన్నామని చెప్పేసి ఈరోజు వాళ్ళు తిరుపతిలో మాట్లాడిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. కౌశల్, రైట్, ప్రసన్న, థ్యాంక్ యూ.